తెలుసుదాం బాపట్ల జిల్లా మేదరమెట్లలో నేడు వైసీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పూర్తి చేశాయి 15 లక్షల మందితో సభ నిర్వహించాలని టార్గెట్ పెట్టుకుంది వైసీపీ ముఖ్య నేతలంతా అక్కడికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఇటు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల కోసం ఆయా రూట్లలో పార్కింగ్ సిద్ధం చేశారు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు తిరిగి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏం చేయబోతున్నారో వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఎల్లుండి భేటీ కానుంది పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది మహిళలకు 2500 పథకం కొత్త రేషన్ కార్డులపై చర్చించే అవకాశం ఉంది ఇందిరమ ఇల్లు నారాయణపేట కూడంగల్ ఎత్తిపోతల పథకాలను ఆమోదించనున్నట్టు సమాచారం ఈ నెల 13న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని ప్రచారం జరుగుతూ ఉండడంతో మంత్రివర్గం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ సిఫార్సుల మేరకు క్రిమినల్ కేసులు నమోదు లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల అభ్యర్థులపై మరోసారి గవర్నర్కు సిఫార్సు చేయనుంది ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ఇది ఆఖరి కేబినెట్ మీటింగ్ కానుంది దాంతో ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తోంది మంత్రివర్గం ప్రజలకిచ్చిన హామీల్లో పలు అంశాలపై క్లారిటీ ఇవ్వనుంది ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు ప్రచార సన్నద్ధతపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు నిన్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు రానున్న 20 రోజుల్లో రాష్ట్రంలో విస్తృత ప్రచారానికి సిద్ధం చేశారు రోజుకు 2 లేదా 3 సభలు రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో సభలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు సభలు రోడ్ షోలపై ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చించారు కీలక నియోజకవర్గాలను టచ్ చేస్తూ సీఎం జగన్ ప్రచారం చేయనున్నారు మరోవైపు మానిఫెస్టో తుది దశకు చేరుకుంది తన ప్రచారంలో మానిఫెస్టో గురించి విస్తృతంగా చెప్పనున్నారు అటు తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీ కోఆర్డినేటర్లతో సజ్జల వైవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు ఎన్నికల ప్రచారం పోల్ మేనేజ్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు ఉత్తరాంధ్రలోని మొత్తం 34 నియోజకవర్గాలకు 25 కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న అధికార పార్టీ ఆ దిశగా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది पलनाडु जिला चिलकलूरीपेट में मार्च 15 टीडीपी जनसेना बीजेपी उम्मडी बहिरंग सभा के एर्पाट्लु जरुगुतुन्नायि बोप्पूडी प्रसन्नांजनेय स्वामी आलयं समीपंलो सभा स्थलानि टीडीपी नेतलु परिशीलिंचारु ई सभलो उम्मडी मेनिफेस्टोतो पाटु भविष्यत् कार्याचरणनु चंद्रबाबु पवन प्रकटिंचनुन्नारु एनडीएलो टीडीपी जनसेना चेरिन तर्वात जरगबोये तोलि बहिरंग सभा कावडंतो దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు బహిరంగ సభకు ప్రధాని మోడీ కూడా హాజరవుతారని సమాచారం ఉందన్నారు ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది 2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ బీజేపీ జనసేనలు మళ్లీ పొత్తు పెట్టుకున్నాయి మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది ఒకటి రెండు రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ వస్తుందని తెలిపింది బీజేపీ టీడీపీ తమ పాత మిత్రపక్షమే అని 1996లో ఎన్డీఏలో చేరిందని ఆ తర్వాత 2014లో కూడా కలిసి పనిచేశామని వివరించింది జనసేన కూడా 2014లో తమకు మద్దతిచ్చిందని ప్రకటించింది టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు అని అంచెబుతోంది కూటమి మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన ఇవ్వనున్నాయి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామని చెబుతున్నాయి మరోసారి జరిగే మీటింగ్లో సీట్లు ఫైనల్ అవుతాయన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోడీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతూ టీడీపీ జనసేన పార్టీలు ఎన్డీఏలో చేరాయన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు అమిత్ షా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా ఏర్పడుతోందన్నారు ఎన్డీఏ కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ టీడీపీ జనసేన దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉన్నతికి పనిచేస్తాయన్నారు
దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికే సమయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. తెలుగు ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు చరిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారని నమ్మకం తనకుందన్నారు. మళ్ళీ ఎన్డీఏలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని ట్వీట్ చేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులరా, సీఎం అంటే చీఫ్ మినిస్టరా అని ప్రశ్నించారు. సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా లేక సీఎం అంటే చంద్రబాబు మనిషా అని అడిగారు. సీఎం అంటే చీటింగ్ మనిషా అని కూడా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు అంబటి రాంబాబు. చంద్రబాబు పచ్చి మోసగాడన్నారు ఎంపీ కేసినేని నాని. మూడు రోజులుగా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం బాబు ఢిల్లీలో పడిగాపులు కాశారని విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తల్లి ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు నాని. జన సైనికుల ఆత్మగౌరవాన్ని లోకేష్ దగ్గర పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని విమర్శించారు. ఏపీలో మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతోనే టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి కుంటు పడిందని ప్రజలు గమనించారని, వారి ఆకాంక్ష మేరకే పొత్తుల విషయంలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ హైకమాండ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు పురంధేశ్వరి. తెలంగాణలోనూ మెజార్టీ లోక్సభ సీట్లు గెలవాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 17 సీట్లలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన 8 మంది అభ్యర్థుల ఎంపికపై త్వరలోనే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తానన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నెల 8న ఒక్కరోజే 15623 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇది గతేడాది మార్చి 30న పీక్ డిమాండ్ కంటే ఎక్కువన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని దుష్ప్రచారం చేశారని, కానీ గత ప్రభుత్వం చేసిన విద్యుత్ సరఫరా కంటే తాము అధికారంలోకి వచ్చాక ఈ 3 నెలల పాటు ఎక్కువ సప్లై చేశామన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం అయితే మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్ చేసి నీళ్లిచ్చేవారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదే మాట రైతులు కూడా అనుకుంటున్నారని అన్నారు ఆయన. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం డీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేటీఆర్ సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. రేవంత్ కు దమ్ముంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేరిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఏర్పాటైన ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్ర పర్యటన ముగిసింది. చివరి రోజైన నిన్న హైదరాబాద్ జలసౌదలో నీటిపారుదల శాఖ అధికారులు, ఆయా విభాగాల వారీగా ఇంజనీర్లతో విడివిడిగా కమిటీ సమావేశమైంది. ఏజెన్సీల ప్రతినిధులతోనూ చర్చించి అవసరమైన సమాచారం తీసుకుంది. డ్రాయింగ్స్, మోడల్స్ ను పరిశీలించి సందేహాలను నివృత్తి చేసుకుంది. ఇంజనీర్లతో సమావేశంలో కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పీఆర్సీని ప్రకటించారు. ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. జూన్1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని చెప్పారు. దీంతో ఆర్టీసీపై నెలకు 35 కోట్ల భారం పడనుందని అన్నారు. 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిప్యూటీ తహసీల్దార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారం కేసులో అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. రాజమండ్రి ప్రకాష్ నగర్లోని స్పా మసాజ్ సెంటర్లో అజయ్ కుమార్ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన సొంత పూచికత్తుపై విడుదల చేసిన పోలీసులు ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగలచెట్టు గ్రామంలో గంటన్న దొర మనవడు బోడీదొర మృతి చెందాడు. లంక వీధికి చెందిన గంటన్న దొర ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేత సుబ్బారావు దొర కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతిక కాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోడీ 4 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అసోం, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్లో పర్యటించారు. రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్ షో చేశారు. ప్రధాని మోడీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు ప్రధాని మోడీ. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అసోం లో పర్యటించిన ప్రధాని మోడీ కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించారు. అక్కడ ఎలిఫెంట్ సవారీ చేశారు. పార్క్ లోని సెంట్రల్ కోహూరా రేంజ్ లోని మిహీము ప్రాంతంలో ఏనుగు సఫారీ చేశారు మోడీ. అటవీ శాఖ అధికారులు వెంటరాగా ఏనుగుకి అక్కడి ప్రాంతాన్ని పరిశీలించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల పోలీసులు రైతుల ఆందోళనలపై దృష్టి సారించారు. దేశ రాజధాని వైపు రాకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇండోనేషియాలో పైలట్లు నిద్రపోవడంతో విమానం దారితప్పింది. ఈ ఘటనపై సీరియస్ గా ఉన్న అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దాదాపు 30 నిమిషాల తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పేనుముప్పు తప్పింది. మిస్ వరల్డ్ 2024 కిరీటం చెక్ రిపబ్లిక్ కు దక్కింది. చెక్ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. ముంబై వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలు 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ప్రపంచ ధనవంతులు ఎలాన్ మస్క్ మూడో స్థానానికి పడిపోయారు. మస్క్ కి ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయినట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది. నివేదిక ప్రకారం మస్క్ నికర సంపద 189 బిలియన్ డాలర్లుగా ఉంది.